అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడి ప్రారంభించుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వరులేరు, శూరులు మనకు వరులేరు, రాజులు మనకు వరులేరు, శూరులు మనకు వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంత యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయములు మనము ఏమండి గమనిస్తూ ఏమండి దీనిలో దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగజేసేటట్టుగా తెలిసేటట్టుగా ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా కనిపిద్దాం. ఈ సమయంలో మొదటి సమయాలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుతారండి అదే వచనాన్ని. ఇతడు శిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఈ రోజు వాక్యములో మన దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఎవరి చాలా ప్రత్యేకమైనటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాం. 1వ సమయాలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో చదివితే ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని మనము మరి చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే సబియోత్ అనే ఆ పదాన్ని ఇక్కడ వినియోగించినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చదువుతాం. సబియోత్ అని అంటే ఏమండి సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఆ భావాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రత్యేకత మనము గమనించాలి. మన దేవుడు ఎటువంటి వాడు? ఆయనకి అనేక రకాలైనటువంటి ఏమండి ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఆయన ప్రత్యేకతలను
మనము వివరించిన ఆయన అన్నిటికన్నా ఇంకా గొప్పవాడిగా ఆయన ఉన్నట్టుగానే బైబిల్ వాక్యాల్లో చదువుతాం. అందుచేత ఈ దేవుని కలిగిన జనులు ఏమంటే యెహోవా దేవుడి కలిగిన జనులు ధన్యులు అని వాక్యాల్లో మనం చదువుతా ఉన్నాం. మన జీవిత కాలం అంతా కూడా దేవుని మనము మహిమపరిచేటట్టుగాను ఏమంటే మరి ఆయనను స్తుతించే వారిగాను మనము ఉండి తీరాలి. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా అంటే సబియోత్ అనే మాట మరీ క్లియర్ గా మరీ స్పష్టముగా మనము చూడగలుగుతున్నాం. మన దేవునికి అనేకమైనటువంటి ఏమండి ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే ఆయనకు అనేక సైన్యములు ఉన్నాయి. ఈ సైన్యములు అని అన్నప్పుడు ఇది మనం బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పరలోకంలో ఆయనకి సైన్యాలు ఉన్నాయి, భూమి మీద ఆయనకి సైన్యాలు ఉన్నాయి. అందుచేత మీరు ఎటు చూసినా కూడా ఆయన సైన్యములు ఆయన మాటను నెరవేర్చే వాటిగా ఉంటాయి అనేది మనము గమనించాలి. ఆయన సైన్యములు ఆయన చెప్పినట్టుగా అవి చేస్తాయి అని మనము గమనించాలి. అందుచేత నేనేమంటానంటే దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమండి మరి గొప్పవాడుగాను ఉన్నతమైన వాడుగాను సర్వంలోను ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడుగాను మనము ఆయనను గమనిస్తూ ఉంటాం. 24వ కీర్తనకి వెళదాం. అక్కడ ఏమండి 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 24వ కీర్తన ఏమండి 10వ వచనాన్ని. మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. చూడండి ఆయన ఎవరు అని అంటే మహిమ కలిగిన రాజు అనే మాట మనం చదువుతూ దీంట్లో మనం చూడగలుగుతున్నటువంటి ఒక అంశం ఏమిటంటే ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అనేది వాక్యాల్లో చదువుతాం. అందులో 7వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దామండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత కంటిన్యూ చేయనమా. బలశౌర్యం మహిమ కలిగిన ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యెహోవా. ఈ వాక్యాలు మనకి దీవెనకరంగా ఎప్పటికీ ఉండిపోవాలి. విషయం ఏమిటంటే మన దేవాది దేవుడు బహు గొప్పవాడు, బల సంపన్నుడు, అన్నిటిలో కూడా ఆరిదేరిన వాడు, అన్నిటిలో కూడా నిపుణుడు. ఇంత గొప్ప దేవుడు ఏమండి ఆయనకు సైన్యాలు అనేవి ఉన్నవి అనడానికి ఈ వాక్యాల్లో సబియోట్ అని అన్నప్పుడు ఏమండి ఆయన ఏమండి అనేక సైన్యములు కలిగిన వాడు లేదా సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సైన్యములకు అధిపతి అంటే ఒక్క సైన్యం అని కాదండి, అనేక సైన్యాలు పరలోకంలో కూడా ఉన్నాయి. పరలోకంలో మాత్రమే కాకుండా భూమి మీద కూడా ఉన్నాయి. ఈ సైన్యాలన్నిటిని కూడా నిర్వర్తించేవాడు గనుక సబియోత్ అని ఆయనకి ఆ పేరు పెట్టబడడం జరిగింది. ఆ పేరులో మొట్టమొదట ఇది ఎక్కడ జరిగింది అని అన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో ఏమండి 1వ అధ్యాయంలో ఏమండి 3వ వచనంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఎల్కానా అలాగే పెనన్న అలాగే మరి ఈ యొక్క ఈ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతారమ్మా 11వ వచనం చదవండి. 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోవాలి. సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన యెహోవా. ఇక్కడ మనం చదువుతున్న ఒకే ఒక అంశాన్ని అంటే చాలా సంవత్సరాలు బట్టి ఏటేట ప్రతి సంవత్సరం ఎల్కానా గారు, పెనన్న గారు, హన్న గారు వీళ్ళంతా కూడా ఏమండి అక్కడికి ఏమండి మరి సిలోహు అనే ప్రాంతంకు వెళ్ళి అక్కడ దేవుని ఏమండి ఆరాధన చేస్తూ ఉండేవారు. అక్కడ దేవుని మహిమపరుస్తూ ఉండేవారు. అక్కడ దేవునికి స్తుతి యాగము చెల్లిస్తూ దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ ఈ విధంగా వీళ్ళు ఏటేటా వెళుతూ ఉండేవారు. కానీ విచిత్రం ఏంటంటే వెళ్ళేటప్పుడల్లా కూడా ఏమిటో ఈ అన్నగారు చాలా బాధగా ఉండేది. కారణం ఏమిటంటే ఆమెకేమో పిల్లలు లేరు ఒకటి, కాకపోతే పిల్లలున్న ఆవిడ పెనన్న ఉంది కదా. ఆమె ఏమంటుందంటే 6వ వచనంలో చదివితే యెహోవా చూడండి అమ్మ అక్కడ
చూడండి ఎక్కడికి వెళ్తుంటే ఏటేటా దేవుని మందిరానికి అంటే అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అనే నామము పేరు మీద అక్కడ వీళ్ళ ఆరాధనకి దేవునికి స్తుతి చెల్లించడానికి వెళుతుంటే వెళ్ళే ప్రతిసారి కూడా పినన్న ఏదో రకమైనటువంటి తగాద ఏమంటే అక్కడికి వెళ్ళే వరకు కూడా ఏడుస్తానే వెళ్ళడం దుఃఖంతో వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఏడుస్తానే ఉండడం ఏమో ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదంటే కాకపోతే ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఈవిడికి పిల్లలు లేరు ఎవరికి హన్నకి ఏమండి మరి పినన్నకు పిల్లలు ఉన్నారు అందుచేత ఈ వేద యొక్క ఈ తేడాను మనం చూడగలుగుతా ఉన్నాం అయితే నేనేమంటున్నానంటే ఆమె అక్కడికి వెళ్ళేది ఏమండి ఏడుస్తా వెళ్ళేది ఏడుస్తా వచ్చేవారు దుఃఖంతో ఆమె వెళ్ళేది దుఃఖంతో వచ్చేది కానీ ఆమె మనసులో ఏమని ఆలోచన వచ్చిందంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుని ఆరాధన చేయడానికి ఇక్కడికి నేను రావడం ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఆయన ఏది ఆయన నేను కొనియాడదాం కీర్తిద్దాం ఆయనకి నేను ఏదైనా మహిమ ఘనత చెల్లిద్దాం అంటే నా బతుకే ఎలా ఉంది అని ఆమె చాలా బాధపడుతూ ఉండేది అట్లా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇక లాభం లేదు ఏడవ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుదామండి 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఎల్కానా ఆమెకు ఏటేటా ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను ఇక్కడ చూడండి సార్ ఎట్లా అయిపోయిందంటే ఆమె ప్రతిసారి అసలు మందిరానికి వెళదాము అని అనగానే మొదలెట్టేది ఆవిడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏ పనిలో కూడా దేవునికి కొంచెం సంతోషంగా ఓ పాట పాడదామంటే కుదిరేది కాదు ఏమంటే సంతోషంగా దేవుని దగ్గర కాస్త ఏదన్నా సంతోషంగా కనిపిద్దామంటే అట్లా కూడా కుదిరేది కాదు ఎటుపోతే ఈమెకి ఆమెకి ఉన్న తేడా ఏంటంటే నేను పిల్లలు కలిగినటువంటి తల్లిని నాకు అన్ని రకాలుగా నేను ఖచ్చితంగా నాకు ప్రత్యేకత ఉంది నీకే ఏమీ లేదన్నట్టుగా ఆమెను అటు ఇటు అతలాకుతలం చేసేస్తుంది సతాయిస్తూ ఉంది చాలా బాధపడతా ఉంది ఈ బాధ తట్టుకోలేక ఒకరోజు ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టింది ఏమని మొరపెట్టిందంటే అక్కడ అంటుంది ఏమని 11వ వచనంలో ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ అయ్యా నేను చాలా కష్టంతో ఉన్నాను చాలా బాధగా ఉన్నాను నా బాధ నేను ఎవరికి చెబుతున్నా కుదరదు నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను మేము ఆరాధన చేయడానికి ఇంత దూరం వస్తాం ప్రతిసారి వచ్చి వెళుతున్నాం నేను వచ్చేటప్పుడు ఏడుస్తూనే వస్తున్నాను వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళుతున్నాను నాకంటూ ఈ ఇంట్లో నాకు అసలు సమాధానం లేకుండా పోయింది నా పరిస్థితి ఇలా ఉండడానికి కారణం అయ్యా ఎందుచేత అనేది అయ్యా నాకు అవగాహన కావడం లేదు మీరు నా మీద జాలి చూపాలి నా మీద మీరు కనికరం చూపాలి అని చెప్పి ఆమె దేవుని సన్నిధిలో సైన్యములకు అధిపతికు యెహోవా అని చెబుతూ నీ సేవకురాలు నన్ను మొదలెట్టి ఆమె ప్రార్థన చేయడం మొదలెట్టింది అందుచేత నేను అంటున్నాను ఒక్క మాట మీరు గమనించండి సైన్యములకు అధిపతి యెహోవా అని అనగా సింపుల్గా నేను ఒక మాట అంటున్నాను చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటాను చూడండి అంటే ఇంకా అక్కడ ఏం చేయాలి తెలియదు ఏ విధంగా మనం కరెక్ట్గా ఉండాలో తెలియదు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియదు బా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఏమండి ఆమె గనుక సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు గనుక ఆమె ఒకవేళ గుర్తించకపోతే ఏ విధమైన ప్రమాదం ఉండేదో లేదా తన జీవితంలో ఏదైనా కార్యం జరిగేదో జరిగక ఉండేదో అర్థమయ్యేది కాదు కాకపోతే ఈవిడ చాలా చక్కగా ప్రభువా నాకున్న నింద కానీ నాకున్న అవమానం కానీ నా పరిస్థితుల్లో నేను పడుతున్న ఈ బాధలో నుంచి నన్ను మీరు ఎలాగైనా విడిపించాలి అని చెప్పి ఆమె దేవుని సమక్షంలో ఆమె మొరపెట్టుకుంటూ ఆ సైన్యములకు అధిపతి యెహోవా పేరున ప్రార్థన చేయడం మొదలైంది ఏమంటే ఈ పేరు ఇంతకు ముందు ఎక్కడ కనబడదు ఇది ఈ సమయలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 11వ వచనం ఇక్కడ నుంచి మనం ఇక ముందు వెళ్ళే చోటల్లా కూడా అనేక చోట్ల సైన్యములకు అధిపతికు యెహోవా సైన్యములకు అధిపతికు యెహోవా అనే ఆ ప్రత్యేకత మనము చాలా ఇందులో గమనించగలుగుతాం అందుచేత నేనేమంటానంటే ఏమంటే ఈ వాక్యాన్ని మనం అనేక రీతులుగా గమనించాలి దీనికి నేను ఒక వచనాన్ని చెబుతాను 24వ కీర్తనలో మనం చదివాం ఆయన సైన్యములకు అధిపతికు యెహోవా
అని అన్నప్పుడు ఆయన ఎవరు అంటే మహిమ కలిగిన రాజు. ఆయనకు ఒక రాజ్యం, ఆయనకు ఒక పాలన, ఆయనకున్న ప్రత్యేకతలు ఇంత అంత అని చెప్పడం అంత ప్రత్యేకమైనటువంటి వాడని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతూ ఉంటాం. అందుచేత మనం యెషయా గ్రంథం 8:13 ఒకసారి మనం చదువుదామండి. యెషయా గ్రంథం 8:13 ఒకసారి చదువుదాం. దేవునికి సైన్యములకు అధిపతియగు యెహోవాయే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని అనుకొనుడి. ఆయన ఎవరు అంటే మహిమ కలిగిన దేవుడు అని 24 చదువాం. ఇక్కడ చదువుతుంటే గనక 8 చదివితే గనక ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరు అంటే పరిశుద్ధుడు అనే మాట మనము చదవగలుగుతున్నాం. చేత ఏమంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు అంటే ఎన్ని సైన్యాలు ఉన్నాయో ఒక్కసారి మనం ఇలాగా వెళితే గనక ఇంత గొప్ప దేవుడు ఏమండి, ఒక చిన్న ఏమండి జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి అమ్మ అన్న ప్రార్థన చేస్తూ సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా నేను నీ సేవకురాలిని నీ దాసురాలిని అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటే అంత చిన్న అంటే మామూలు రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థన కూడా సైన్యాలకు సైన్యాలకు మహాసైన్యాలకు అధిపతి అయిన దేవుడు వినడం అంటే అంటే అప్పుడు ఈ దేవుడు ఎంత మంచివాడు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎంత మంచి దేవుడో మీకు అర్థమవుతుందా? ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారంటే అయ్యా నేను అంటున్నాను ఎంత అని ఎంత తక్కువలో ఉన్నా ఎంత ఏ స్థితిలో ఉన్నా ఏమంటే చదివే ఉన్నా చదువు లేకపోయినా పేదవాళ్ళమైనా ఏమంటే కష్టాల్లో ఉన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టే వారందరికీ ఏమంటే సైన్యములకు అధిపతి యెహోవా బదులిచ్చేవాడని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనము గమనించగలుగుతున్నాం. అందుచేత ఆయన సామాన్యుడు అని అనుకోకండి, ఆయన సైన్యాలకు సైన్యాలకు మహాసైన్యాలకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. రెండవదిగా ఆయన మహాసైన్యములకు అధిపతిగా ఉండి అన్ని అంటే సైన్యాలకు అధిపతి అంటే అన్ని ఆయన నిర్వర్తించగలడు, అన్నిటినీ ఆధీనంలో ఉంచుకోగలడు, అన్నిటినీ ఏలుబడి చేయగలడు, ఏవి కూడా తన యొక్క వశము లేకుండా అవి వాటి ఇండివిజువల్గా వేవో చేయడానికి అలాగ అనుమతి ఉండనే ఉండదు. అందుచేత ఆయనకు సైన్యాలకు మహాసైన్యాలకు అధిపతి అన్నట్టుగా వాక్యాల్లో మనం చదువుతాం. ఒక విధంగా ఈ వాక్యాన్ని బట్టి చదివితే ఆయన యుద్ధ సూర్యుడు, ఆయన యుద్ధ సూర్యుడు. అందుచేత దేవుని బిడ్డలుగా ఉన్న మనకి కూడా పలు రకాలైన వాటిల్లో దేవుని దగ్గరికి వెళ్ళేలోపు అనేకమైన వాటిని ఏమండి మనం ఛేదించుకుని వెళ్ళాలి, జయించుకుని వెళ్ళాలి, అనేక మట్టిని ఏమండి అధిగమించుకుని వెళ్ళాలి, అనేకమైన వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అలాగా ఏమండి క్రైస్తవులకి కూడా దేవుడు ఒక రకమైన యుద్ధం పెట్టాడు, అది కంటికి కనబడదు కానీ అది ఆత్మీయ పోరాటం అని అంటారు, లేదా దానిలో మనం చదివితే స్పిరిచువల్ వార్ఫేర్ అని కూడా మనం అనడానికి ఆస్కారాలు ఉన్నాయి. అందుచేత యుద్ధము అనేది దేవుని బిడ్డలకి కూడా ఉంది. అయితే దేవుడు వారి తరపున ఉండి పని చేస్తున్నాడు అనేది కనుక నువ్వు గుర్తుపట్టగలిగితే నీలో ఎప్పటికీ ఓటం అనేది రానే రాదు. దేవునికి మహిమ కలుగును గాక. సభ్యోత్ అని అనగా, సభ్యోత్ అని అనగా ఏమండి ఆయన ఎవరు అంటే మహాసైన్యాలకు సైన్యాలకు ఆయన మహా గొప్ప అధిపతి అయి ఉన్నాడు. ఈ విషయంలో దేవునికి నువ్వేం చేయాలంటే మహిమ చెల్లించాలి. పరలోకంలో అనేక సైన్యాలు ఉన్నాయనేది మనము వాక్యాల్లో చదువుతాం. అయితే ఇంకొక వచనాన్ని చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 5:10 మనం గమనించగలిగితే ఏమండి అక్కడ ఎలా తెలుస్తుందంటే 2 సమూయేలు 5:10 ఇంత గొప్ప సైన్యాలకు సైన్యాలకు అధిపతి అయినా ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ చూద్దాం. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, చూడండి ఏమని రాశాడు, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు అతనికి తోడు, సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మహిమ కలిగిన రాజు అని చదివాం, పరిశుద్ధుడైన దేవుడు అని చదివాం. కానీ సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు కూడా ఉండి నీకు తోడుగా ఉండడం మరీ ఆశ్చర్యకరమైన ఏమంటే విషయమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ వాక్యాన్ని బట్టి దేవునికి ఏమంటే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయడానికి ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని అన్నప్పుడు పరలోకంలో ఆయనకి చాలా రకాలైన సైన్యాలు ఉన్నాయి. అందులో ఒకటి దేవదూతుల సమూహం అని అంటారు. దేవదూతుల్లో కూడా ఎన్నో 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 రకాలు ఉన్నాయి, అబ్బా అవి చెప్పలేం. అయితే ఆ దేవదూతలు ఏమంటే పరలోకంలో ఉండడానికి వాటిని కూడా కలుగజేసిన వాడు ఆయనే.
దేవదూతల యొక్క నిర్మాణము వాటి సృష్టి చేసిన వాడు నీవు నేను ఆరాధన చేస్తున్న మహిమ కలిగినటువంటి దేవాది దేవుడు సైన్యాలకు అధిపతి అయిన దేవుడు. అందుచేత ఆ దేవదూతల గురించి మనం చదివితే బైబిల్ వాక్యాల్లో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఏమండి 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండనది అంతటిని, భూమిని దానిలో ఉన్నదాని అంతటిని, సముద్రములను వాటిలో ఉండనది సముద్రమును సముద్రాలలో ఉన్న వాటిని అంతటిని సృజించి సృజించి వాటినన్నిటిని వాటినన్నిటిని కాపాడువాడవు కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు ఆకాశ సైన్యమంతయు నమస్కారము చేయుచు. ఎన్ని సైన్యాలు ఉంటాయి? సిరూపులు ఉన్నాయి, కెరూపులు ఉన్నాయి, ఏమంటే మిఖాయేలు దూత ఉంది, గాబ్రియేలు దూత ఉంది, ఏమంటే ఇంకా చెప్పాలంటే అనేకమైన దూతలు ఉన్నారు. బైబిల్ వాక్యాల్లో కోట్ల మీద వాళ్ళు ఉన్నారని రాశారు. ఏమంటే వేల వేల కొలది ఉన్నారు అని బైబిల్ వాక్యాల్లో చదువుతా ఉన్నాం. ఈ దేవదూతలు ఎవరు బైబిల్ వాక్యాల్లో? అమ్మా, ఈ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి. నేను చూడగా, మరియు నేను చూడగా సింహాసనమును సింహాసనమును జీవులను జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము అనేక దూతల స్వరము వినబడెను వినబడెను వారి లెక్క వారి లెక్క కోట్ల కొలదిగా కొలదిగా. అందుచేత ఎన్ని కోట్లు ఎవరికి చెప్పలేం. అన్ని సృష్టించిన సైన్యాధిపతి దేవదూతలు ఉన్నారు అక్కడ, మర్చిపోకండి. దేవదూతలు ఉన్నారు కానీ దేవదూతల యొక్క పనులు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అంచేత మనం ఏమైనా ఆలోచన చేయాలి అని అన్నప్పుడు దేవదూతలకు చాలా స్పీడ్గా అంటే క్షణంలో అక్కడ ఏది ఆ పరలోకంలో బయలుదేరితే క్షణాల్లో భూమి మీదకి వచ్చేస్తారు. అది మనం చదువుతాం. ఎందుకంటే దానియేల్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి సమాచారం ఏమంటే అక్కడ తీసుకొచ్చిన సందేశాన్ని మనం చదువుతాం. అందుచేత నేనేమంటానంటే దేవదూతలు మనుషుల కన్నా చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే వాటిని అలాగ దేవుడు సృష్టించాడు, అవి ఆయన సైన్యం, ఆయన దేని కొరకు ఆయన వాడుకుంటాడో ఆయన వాడుకుంటాడు. అయితే ఉండే స్థలాలు చాలా ఆశ్చర్యం, వాటికి ఉండే ఆహారం అది కూడా ఆశ్చర్యం, వాటికి ఉండే పద్ధతులు అది కూడా ఆశ్చర్యం. అయితే నేను ఇప్పుడు దేవదూతల గురించి నేను వివరణ చేయట్లేదు, కానీ నా దేవుడు ఎవరంటే దేవదూతల యొక్క ఏమని వాటన్నిటికీ ఆయన సైన్యాధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి చాలా బలంగా ఉంటాయి. 103వ కీర్తన 20వ వచనంలో చదువుతాం దేవదూతల గురించి. ఏమంటే 2వ సమయాలు 14:20లో అవి చాలా తెలివిగా ఉంటాయి. ఏమంటే 9వ కీర్తన 11వ వచనాన్ని బట్టి చదివితే అవి దేవుని బిడ్డల్ని మనుషులను కాపాడేవిగా ఉంటాయని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. సంఖ్యాకాండం 22:22లో అవి దేవుని బిడ్డలు తేడాగా ఉంటే అడ్డుపడి వార్నింగ్ ఇవ్వడానికి కూడా అవి ఉండడానికి ఆస్కారాలు బైబిల్ వాక్యాల్లో అలాగా మనం చదువుతాం. ఇంత గొప్ప దేవుడు ఏమండి దేవదూతలను ఆయన ఆధీనంలో ఉంచుకొని వాటిని ఆయన ఏమండి వాటికి ఆయన సైన్యాధిపతిగా ఆయన ఉన్నట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాటికి చాలా బలం ఉంటుంది దేవదూతలకి, అంటే తలుపులు వేసుకున్నా కూడా వచ్చేస్తాయి లోపలికి. అది వాటికి ఉన్న ప్రత్యేకత. అగ్గిని అవి లెక్క చేయు, అగ్గిని లెక్క చేయు, ఎందుకంటే అగ్గిలో కూడా ఇది తిరిగేస్తాయి అలాగా. అది మాత్రమే కాదండి, వాటికి మరణం అంటూ ఉండదండి. మనం బైబిల్ వాక్యాల్లో లూకాస్ వార్త 20:35-36 చదివితే వాటికి మరణం కూడా లేదు అన్నట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఈ విధంగా నేనేమంటానంటే దేవదూతలను కలుగజేసిన వాడు. అంటే ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే ఆయన సైన్యాలకు అధిపతి అని అనగానే దేవదూతలు కోట్ల కొలది ఉన్నారు, వేల వేల కొలది ఉన్నారు. ఏమంటే తెలుగు బైబిల్లో సేన అంటే అవొక రకమైన గుంపు అట్లాగే ఉంటాయి. అలాగే ప్యూహాల్ అని అంటే అవి కూడా ఒక రకమైనటువంటి గుంపు. ఇవన్నీ లెక్కలు చెప్పాలి అంటే బహు విస్తారముగా సైన్యాలు మహాసైన్యాలు అవన్నీ కూడా పరలోకంలో ఆయన తీర్చిదిద్దుకున్నాడు. అది మాత్రమే కాకుండా భూమి మీద ఏది జరగాలన్నా ఆయన అనుమతి లేకుండా వెళ్ళడానికి ఆస్కారాలు ఉండవు. అందుచేత నేను ఏమని అంటానంటే ఈ బైబిల్ వాక్యాల్లో ఇలాగ మనం చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏమంటే ఒక మామూలుగా ఏమంటే పిల్లలు లేనావిడి ఏమంటే తనకు పిల్లలు లేకపోవడం వల్ల దేవుని మందిరానికి నేను వెళుతున్నా, నన్ను ఇలా సతాయిస్తుంది పినన్నా, ఈమె నన్ను ఎంత బాధపడుతుంది కదా ప్రభువా, ఆవిడని ఏమన్నా చేసే అని అడగలేదు కానీ ప్రభువా
ఆమె నా మీద పడడానికి కారణం, నా మీద ఏదో తక్కువ అంచనా వేయడానికి కారణం పిల్లలు లేకపోవడమే కదా. ఈ విషయంలో నువ్వు సైన్యాలకు అధిపతివి కదా, సైన్యాలకు అధిపతివి కదా. నాలాంటి చిన్న ప్రార్థన మీరు ఆలకిస్తే, ఇప్పుడు నేను చూస్తున్నాను సైన్యాలకు అధిపతి అయిన దేవాది దేవుని మందిరంలో ఇక్కడేం బాగోలేదు. ఇక్కడ పరిస్థితులు ఇక్కడ చూస్తేనేమో సరిలేదు, నా బతుకు చూస్తే అసలు బాగోలేదు. ఇక్కడ కొత్తన్నాను వెళుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సైన్యాధిపతిని ఆరాధన చేయడానికి వస్తున్నావు అంటున్నావు, వెళ్ళేటప్పుడు ఎడుతున్నాను వచ్చేటప్పుడు కూడా ఎడుతున్నాను, ఇదేనా నా బతుకు? అలా కాదు. సైన్యములకు అధిపతి యెహోవా, ఈ దీనురాలు యొక్క మొర ఆలకించండి, ఈ చిన్న అయా నీ సేవకురాలు మొర ఆలకించండి. అక్కడికి ఏమంటే ఆవిడ ప్రార్థన చేస్తుంటే ఆ మందిరంలో ఉన్న ఏలీ గారు వచ్చి, ఏమ్మా ఇలాగా ఇంతలా తాగొచ్చేవిందమ్మా అని ఆయన అనుకుంటున్నాడు అలాగా. కానీ అప్పుడు ఆవిడ అంది, అయ్యా అలా కాదయ్యా, నా హృదయాన్ని ప్రభువు దగ్గర కురమరించుకుంటున్నానయ్యా, మీరు అనుకున్నట్టుగా నేను అలాంటి అది వేరుగా ఉండే అయ్యా, నేను చెడ్డావుడిని కాదయ్యా, తాగొచ్చిన మనిషిని కాదయ్యా, నేను అయ్యా దేవుని దగ్గర నా వేదన నా బాధను కురమరించుకుంటున్నానయ్యా అని ఆవిడ ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టిందో, దేవాది దేవుని సేవకుడు ఆయన వెంటనే ఏమండి ఆమెని ఏమండి దీవించడం, అమ్మా మీదటికి నీకు చక్కగా దేవుడు కుమారుని ఇస్తాడు, నీ ప్రార్థన ఆయన ఆలకించడం అని చెప్పి ఆవిడని పంపడం. ఆ తర్వాత ఆమె జీవితంలో నిజమే అంటే నాకు ఇప్పుడు ఆ వాక్యంలో అర్థమైంది ఏంటంటే, సైన్యాలకు మహాసైన్యాలకు అధిపతిగా ఉన్నా కూడానండి ఒక దీనురాలు ప్రార్థన ఆలకించడమే నాకు అంతు పట్టడం లేదు సార్. దేవునికి స్తోత్రం. మీకు కూడా నేను చెప్తున్నాను, దేవుణ్ణి పట్టుకోవడంలో హన్నలాగా నువ్వు కూడా పట్టుకోవాలి. నీ కుటుంబంలో పిల్లలు లేకుండా ఉన్నారనేది ఒక ఏమంటే నిందగా పెట్టుకోవద్దయ్యా. ప్రభు నిన్ను దర్శించే కాలం వచ్చింది, ప్రభు నీ పట్ల మేలు చేసే కాలం వచ్చింది, ప్రభు నీకు సహాయం చెయ్యునుగాక, ప్రభు నీ పట్ల తన యొక్క దయా కనికరాన్ని వెల్లడి చెయ్యునుగాక, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నా కూడానండి. బైబిల్ వాక్యాల్లో మీరు చదువుతారు కదా, యెషయా గ్రంథం 57లో ఏమంటే అక్కడ 15 వచనంలో చదువుతాం, మహాగరుడు మహోన్నతుడు నిత్య నివాసి అని ఇంత గొప్ప పేరున్నా ఎవరైతే విరిగి నలిగి తన దగ్గర మొరపెట్టుకుంటారో, ఎవరైతే తన దగ్గరికి వచ్చి అలాగా ఆప్యాయతగా సాత్వికమైన బిడ్డలుగా మారుతారో దేవుడు వారికి మేలు చేయడానికి ఆయన ఉన్నాడని వాక్యాలు స్పష్టంగా చెబుతా ఉన్నాయి. అందుచేత పాయింట్ నెంబర్1లో ఆయన మహాసైన్యములకు అధిపతి. దేవదూతలందరూ పరలోకంలో ఉన్న సిస్టమంతా, పరలోకంలో ఎన్నెన్నున్నాయో అన్ని మనకి తెలియదండి, అవన్నీ కూడా నడిపించే గొప్ప ఏమంటే యుద్ధ సూర్యుడు లాంటి వాడు ఒక గొప్ప కమాండర్గా ఉన్నాడని అంటాను, ఒక విధంగా ఆర్మీకి ఏమంటే ముఖ్యమైన వాడిగా ఆయన ఉన్నాడని అంటాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా, కొన్ని తర్జుమా ఆల్మైటీ అని రాశారు, మహాశక్తి కలిగిన వాడిగా వీటన్నిటిని ఆయన పాలిస్తాడు, ఆధీనంలో ఉంచుకుంటాడు, అమలు పరుస్తాడు, కాపాడుతాడు, అన్నిటి పక్షాన ఆయన ఏమంటే గొప్ప కార్యాలు చేసి. ఇలాంటి దేవుడు ఒక చిన్న దీనురాలు ప్రార్థన చేస్తే బదులివ్వడం అంతుపట్టని విషయమే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మనం ఈ వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. బైబిల్ వాక్యాల్లో ఏమండి మొదట రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం ఈ వాక్యాన్ని బట్టి మొట్టమొదట మీరు నేను ఏం చేయాలి దేవునికి, అయ్యా ఆకాశ మహాకాశములు పట్టజాలమని ఊరికేనలేదు, ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడు, అంత భీకరుడు, అంత ప్రశాంతమైనటువంటి దేవుడు నువ్వు, అయినను అయ్యా మాలాంటి వాళ్ళ యొక్క మొరాలకిస్తున్నావు చూసావా. ఇప్పుడు హన్నా గారి యొక్క జీవితంలో ఆమె మొర పెట్టగానే ఆమె ప్రార్థనకు బదులు ఇచ్చిన ఏమండి మహాసైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఏమండి ఏమండి ఎంతో ప్రత్యేకంగా మహిమ పరచబడినగాక, ఏమండి ఎన్నో ప్రత్యేకతలు ఆయనకి ఘనత కలుగునుగాక, ఏమండి శ్రేష్టమైన ప్రతి ప్రత్యేకత మనుషుల నుండి ఆయనకి చెందునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి బైబిల్ గ్రంథంలో మనం ఇది కూడా మనం చదువుతాం, ఏంటంటే ప్రకటన గ్రంథం ఏమండి 19వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి అమ్మా, 14వ వచనం ప్రకటన గ్రంథం 19:14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. పరలోకంలో ఆయనకి సేనలు ఉన్నాయి, సైన్యాలు ఉన్నాయి.
ఏమంటే నేను మళ్ళీ మళ్ళీ నొక్కి గట్టిగా చెప్పడానికి కారణం పరలోకములో ఉన్న సైన్య సమూహాలన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. అందుచేత ఆయన మొదటి పాయింట్ లో సైన్యములకు అధిపతికు యెహోవా అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఆ వాక్యాన్ని మనం హెబ్రీ భాష వాళ్ళు వాడుకున్న పదములో సబియోత్ అని అన్నారు. ఏమంటే ఇంగ్లీష్ భాషలో ఏమంటే మరి ఆయన ఏమంటే మహా సైన్యములకు ఆయన ఏమంటే అధిపతి అని అన్నారు. మనం కూడా చెప్పుకుంటున్నాం ఏంటంటే మన దేవుడు ఎవరు అంటే సైన్యాలకు మహా సైన్యములకు ఆయన అధిపతి అని మనం చెబుతున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మనుషులు ఆయన దగ్గర నిలబడ్డారు. తీర్పు తీర్చుటకై ఆయన దగ్గర గ్రంథములు తెరవబడెను. దేవునికి మహామహిమ కలుగునుగాక, మహా ఏమంటే సంతోషము కలుగునుగాక, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడని వాక్యాల్లో చదువుతున్నాం. ఆమోసు గ్రంథం ఏమండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పర్వతములను నిరూపించువాడును, పర్వతాలను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మ చేయువాడును, ఉదయమున చీకటిని కమ్మ చేయువాడు ఆయనే, యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియున అందులోనే 9వ వచనంలో మనం చదివితే సైన్యములకు అధిపతి యెహోవాని చదువుతాం. 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా సైన్యములకు అధిపతి యెహోవా అంటే కూడా సైన్యములకు అధిపతి యెహోవా అని అన్నప్పుడు ఏమంటే ఆయనకున్న సైన్యాలు ఎన్నున్నాయి అని మనం ఆలోచన చేస్తే ఈ విషయంలో దేవునికి నువ్వు నేను ఎంతో మహిమ చెల్లించవలసినటువంటి వారిగా ప్రభువు దగ్గర మనం కనబడాలని దేవుని యొక్క వాక్యాలను బట్టి నేను మీతో చెబుతున్నాను. దేవుడు మనలను అతి ముఖ్యముగా ఏమంటే తన విషయంలో ఆయన మనలను దీవించునుగాక. ఆయన దగ్గర అనేకమైన సైన్యాలు ఉన్నాయి. ఏమంటే మలాఖీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతాం. మలాఖీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనము ఆ వచనాన్ని ఎందుకు చదవాలి అని అంటే ఈ వాక్యాన్ని కూడా మీరు బాగా గమనించాలి. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అని వారికి పేరున్నప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగానే నువ్వు నేను మసులుకోవాలి. దానికి భిన్నంగా బ్రతికితే తేడాగా ఉంటే దాని వలన పలు రకాలైనటువంటి పరిస్థితులు మనకు వేరుగా మారడానికి ఛానల్ ఉన్నాయి. అందుచేత నేనేమంటానంటే నువ్వు తప్పకుండా అన్న ఏమంటే వచనాలను బట్టి సైన్యాలకు అధిపతిగా అయిన యెహోవా ఎదుట ఏమంటే ఖచ్చితమైన బిడ్డగా నువ్వు మసులుకోవడం నీకు అలవాటు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని అన్నప్పుడు రెండవది ఏమంటే పరలోకాలలో అక్కడ ఉన్న పరలోక మహాపరలోకాలు ఉంటాయి కదా, ఆ పరలోకాల్లో ఒక చోట ఒక పద్ధతి ప్రకారంగా బైబిల్లో చదివితే గనక ఆయనకు నక్షత్ర మండలి అనేది ఒకటి ఉంది. అంటే నక్షత్రాలన్నిటికీ ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. నక్షత్రాలు ఎన్నున్నాయి, నక్షత్రాల్లో కూడా నేను అంటాను సూర్యుడు చంద్రుడు కూడా ఒకటని అంటాను, అంతే అందులోనే చేరు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా ఆయన అమలపరచగలిగిన వాడు. నక్షత్రాలకి నక్షత్రానికి ఎంతో దూరం ఉంటుందట, అది కూడా ఆశ్చర్యం. తర్వాత నక్షత్రాలన్నిటికీ కూడా ప్రతిదానికి పేరు ఉంది అని అన్నాడు. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకున్న వాడి పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా అని అంటారు. మళ్ళీ ఈ నక్షత్ర మండలాలు ఉన్నాయి చూసారండి, వీటిల్లో కూడా ఏవి ఎప్పుడు రావాలో వాటి కాలాన్ని నిర్ణయించిన వాడు కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా. బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం సార్, ఏమండి బైబిల్ వాక్యాల్లో ఇవి మనం చూడాల్సినటువంటి అవసరత ఉంది కనుక ఈ వాక్యాలను మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమోసు గ్రంథంలో
మనం చదువుతాం మొట్టమొదట ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఒకసారి చదువుతారా ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం దేవునికి మహిమ కలుగును గాక ఆయన సప్త ఋషి నక్షత్రములను ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును చూడండి నక్షత్రాల పేర్లలో కొన్ని కనిపిస్తున్నాయి లాగా ఏది సప్త ఋషి అన్నాడు తర్వాత మృగ శీర్షి అని అన్నాడు అదే విధంగా యోబు గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో కూడా ఇదే మాట చదువుతాం అంటే నేను అంటాను నక్షత్రాలన్నీ కూడా ఒక్క దాని పేరు కూడా ఆయన ఏమంటే వదిలిపెట్టేది ఉండదు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏమంటే యోబు గ్రంథం 38:31 వచనంలో కృత్తిక నక్షత్రం అని రాశాడు కృత్తిక నక్షత్రం అని రాశాడు 32లో ఏమండి అదే అక్కడ 38:32 చదివితే యోబు గ్రంథంలో సప్తర్షి అని కూడా రాశాడు అందుచేత నేనేమంటానంటే నక్షత్రాల యొక్క పేర్లన్నీ ఎరిగిన వాడు ఈ నక్షత్రాలన్నిటికీ ఆయన ఎవరో తెలుసా అండి నక్షత్రాల యొక్క సైన్యాలకు అధిపతి మధ్యాహ్నం అవన్నీ కూడా ఆయన మాట వింటాయి అవన్నీ కూడా ఆయన మాట వింటాయి ఎవండి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే వాళ్ళు నక్షత్రాలలాగా ప్రకాశిస్తారనే కృత నిబంధనలో దేవుడు మనకు ప్రత్యేకమైన విషయాన్ని కూడా ఆయన తెలియజేశాడు దేవునికి మహిమ కలుగుది గాక ఒక విధంగా నేను అంటాను జ్యోతులలాగా ప్రకాశిస్తారని ఎలా చదువుతా అట్లానే నేను బైబిల్ గ్రంథంలో చదివితే ఎవరైతే ఎవండి వాళ్ళు అంటే బుద్ధి జ్ఞానము కలిగి ఇతరులను దేవుని వైపు మళ్ళిస్తారో వాళ్ళు కూడా నక్షత్రాలలాగా ఉంటారన్నట్టుగా వాక్యాల్లో కూడా మన దానియేలు గ్రంథంలో చదువుతాం దేవునికి మహిమ కలుగుని గాక హల్లెలూయా తర్వాత బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథం 40:26 వచనంలో స్వాతి కృత్తిక నక్షత్రాలు అనే మాట మనం చదువుతాం యోబు గ్రంథం 9:9 కూడా ఇంచుమించుగా ఈ వాక్యాన్ని మనం చదువుతాం యోబు గ్రంథం 9:9 కూడా స్వాతి నక్షత్రాలు కృత్తిక నక్షత్రాలు దక్షిణ ఏమంటే మరి నక్షత్రాలు ఇలాగా మనము బైబిల్ వాక్యాల్లో మనం చూస్తా ఉన్నాం అంచేత నక్షత్రాలన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయనేది మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు అంచేత కూడా మన దేవుడు ఎవరు అంటే నక్షత్రాల యొక్క సైన్యాలకు అధిపతి దేవునికి స్తోత్రం అవన్నీ ఉన్నాయే అని అంటే కోట్ల 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 సార్ అంకెలు తెలియదు సార్ అంతగా అవి ఉన్నాయని బైబిల్ వాక్యాల్లో చదువుతాం అంచేత బైబిల్లో నక్షత్రాలు తేజో నక్షత్రం ఉంది ఏమండి చాలా ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలన్నిటి కూడా ఆయనే వాటిని పాలిస్తూ ఉంటాడు చంద్రుడు కూడా ఆయన చేతుల్లో ఉన్నాడు సూర్యుడు కూడా ఆయన చేతుల్లో ఉన్నాడు ఈ రోజు కూడా సూర్యుడు చంద్రుడు తన మాట మేరకే అవి వాటి పనులు చేస్తున్నాయి దాని చుట్టూ భూమి తిరగడం అద్భుతమైనటువంటి సిస్టాన్ని దేవుడు ఏర్పాటు చేయడం ఇది మనము ఎంతో సంతోషంగా దీని గురించి మనం ఆలోచన చేయగలుగుతున్నాం చేత నేనేమంటానంటే మన దేవుడు ఏమండి రెండవదిగా ఏమండి ఆ ఆకాశ మహాకాశాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ నక్షత్ర మండలను వాటన్నిటిని కూడా ఏమండి నడిపించి ఏమండి వాటిని కాపాడుచు వాటిని నిర్మించిన వాడిగా వాటిని ఆధీనంలో ఉంచుకున్న సైన్యాధిపతి అందుచేత వీటన్నిటిని కలుగు చేశాడు ఎందుకు అని అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఎంత మహిమ గలవాడో ఎంత పరిశుద్ధుడో ఇవి తెలుసుకోవడానికి మనం చూడగలుగుతున్నాం దేవుడికి మహిమ కలుగుని గాక హల్లెలూయా అందుచేత నేనేమంటానంటే ఒక వచనాన్ని మనం ఇలా చదువుదాం సార్ బైబిల్ వాక్యాల్లో మొదట సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఏమండి ఒక్క వచనాన్ని మనం చదువుదాం 45వ వచనాన్ని ఒకసారి చదువుదాం 45వ వచనాన్ని దేవునికి మహిమ కలుగును గాక అండి నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని చూడండి సార్ ఇక్కడ దావీదు గారు ఒక సందర్భంలో ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు అతడు గొల్యాతు ఆ గొల్యాతుతో ఇలా మాట్లాడుతున్నాడు నీవు కత్తియు నేను నీ మీదకి వచ్చుచున్నాను ఇప్పుడు దావీదు గారు ఎవరి పేరు మీద వెళ్తున్నాడట సైన్యములకు అధిపతియగు యెహోవా పేరు మీద ఈ గొల్యాతు అనేవాడు ఏం చేశాడంటే అండి ఏమండి వాడు మహా ఏమండి నా అంత గట్టోడు లేడు నా అంత బలవంతుడు లేడు నన్ను మించిన వాడు ఉండడు అందుచేత నేను ఏది చేసినా చివరికి నాకు అడ్డుపడేవాడు ఉండడు అని దగ్గర దగ్గరగా 40 రోజులు బట్టి ఇస్రాయేలీల మీదకి వచ్చి అతడు దౌర్జన్యంగా కేకలు వేసింది గాక సైన్యములకు అధిపతి యెహోవా అని దూషిస్తూనే ఉన్నాడు అది మెయిన్ ఇందులో ఏంటంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవాని దూషిస్తుంటే అది చూచి తట్టుకోలేక
అండ్ ఇప్పుడు చిన్న పిల్లోడు దావీదు గారు అప్పుడు మా అయితే వయసు ఎంత 16-17 సంవత్సరాల వయసుకు మించి ఏమి ఉండదు అంత చిన్న పిల్లోడు ఒక ఆలోచన వచ్చింది అరే సైన్యాలకు అధిపతి దేవాది దేవుణ్ణి దూషిస్తున్నాడు ఇతను ఏంటి ఇలా దూషిస్తున్నాడు ఇస్రాయేలీలందరినీ తిడుతున్నాడు ఎవరు ఏమి అనలేకపోతున్నారని చెప్పి అతని గురించి ఏమంటే సమాచారం తెలుసుకొని అతని మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఈ వాక్యంలో మీరు చూడగలిగితే చూడండి ఒక్కొక్క సందర్భాన్ని మనం గమనిద్దాం. మొట్టమొదట 17:1-10 ఒకసారి చూద్దాం. 17:10 నేను ఇస్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఇక్కడ చూడండి గొల్యాతు ఏం చేస్తున్నాడు, నేను ఈ దినాన ఇస్రాయేలీల యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను. చేయండి చదవండి. తిరస్కరించుచున్నాను ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను దేవునికి స్తోత్రం. 26 ఒకసారి చదవండి అమ్మా. అందులోనే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఎందు తొలగించిన వానికి బహుమతి ఏమని. చూడండి ఇక్కడ కూడా మనం చదువుతున్నాం సైన్యాలకు అధిపతి యెహోవా అనే మాట చదువుతున్నాం. గొల్యాతు ఏమంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవాను దూషిస్తా ఉంటే ఆయన పేరు మీద ఏది సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా పేరు మీద ఓ చిన్న పిల్లాడు ఇందాక మనం చదివాం ఓ చిన్న కుటుంబం ఏమంటే ఆమెకు బిడ్డలేకపోతే పిల్లలు లేరని చెప్పి ఆమె దేవుని దగ్గర పెనుగులాడి ఏటేటా నేను వస్తున్నాను సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుని ఏమంటే గొప్ప ఏమంటే మందిరానికి వస్తున్నాను కానీ నా బతుకు ఇలా ఉందని చెప్పి ఆమె జీవితమే ఏమంటే దుఃఖముఖంలో నుంచి సంతోషముఖానికి వెళ్ళడం ఆమె జీవితంలోనే ఒక ఆనందాన్ని దేవుడు ఇవ్వలేదు మనం చదువుతాం. అట్లానే సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు అంత గొప్ప దేవుణ్ణి ఏమంటే ఈ గొల్యాతు దూషిస్తా ఉంటే చిన్నపిల్లోడు అక్కడ నిలబడిపోయి నేను అడ్డుకుంటాను ఇతను నిలబడ్డాడు. ఏమంటే 36 చదవండి అమ్మా. అదే 17 36 నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని జీవముగల దేవుని యొక్క సైన్యములను తిరస్కరించిన సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్కడి వంటి వాడు అయిపోతాడేనా. అంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా విషయంలో నీకు నాకు రోషం ఉండాలి, ఏమంటే పౌరుషం ఉండాలి. ఎలా పడితే అలాగా మనం అసలు దేవుని గురించి కొంచెం కూడా ఏది చలనం లేకుండా ఉంటే గనక లాభం లేదు. అసలు మందిరం గురించి మర్చిపోతారు, దేవుని సన్నిధిని గురించి మర్చిపోతారు, ఏమంటే క్రైస్తవుడు అనే పేరు మర్చిపోతారు. ఇలాగైతే లాభం లేదండి. దేవుని విషయంలో రోషంగా సైన్యాలకు అధిపతి యెహోవా తరపున రోషంగా ఉండే ఏమంటే దావీదులాగా నువ్వు నేను కూడా మారాలని దేవుని వాక్యాలు చెబుతూ ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు మనం 46 చదివాం ఏంటంటే అతడు ఇలా సైన్యాన్ని దేవాది దేవుణ్ణి అతడు తృణీకరిస్తుంటే దానికి తగ్గట్టుగా దేవుని పేరు మీద అతను యుద్ధానికి వెళ్ళినట్టుగా బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఆ విషయంలో అతడు అతని యొక్క దేవతల పేరు మీద ఏమంటే ఎన్నో రకాలుగా వేరుగా మాట్లాడాడు, ఏమంటే శపించాడు, అవేమీ లెక్క చేయలేదు. దావీదు ఒకటే ఏంటంటే నేను ఆరాధన చేస్తున్నటువంటి నా దేవుడు ఎవరంటే ఈ దుష్ట శక్తులన్నింటినీ తరిమేసేవాడు అని చెప్పి సైన్యములకు అధిపతి యెహోవా అనే దేవాది దేవుని గురించి ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చదువుతాం. చివరికి గొల్యాతు ఓడిపోవడం ఏమండి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప కార్యాలు మనము చూడడం వీటిలో మనం చాలా ప్రత్యేకంగా చదువుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునిగాక. 18 కీర్తన ఏమండి 17 ఒకసారి చూడండి. దావీదు గారి యొక్క జీవితంలో అతడికి ఉన్న ఆనందం ఏమిటి అని అన్నప్పుడు దాంట్లో ఆయన ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో అనేది మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునిగాక. 18 17 ఒకసారి చదువుదాం. నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను అనేది మనం ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎంతో ప్రత్యేకముగా తన యొక్క బిడల విషయాల్లో ఆయన కార్యములు చేసే వాడిగాను ఏమండి ఆయన ఉన్నతమైనటువంటి వాడిగాను మనం ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. బలమైనటువంటి దేవుని యొక్క శక్తిని మనం పొందేవారిగా ఏమండి వాక్యాన్ని బట్టి దేవుడు మనకి ఏమండి ఎంతో ప్రత్యేకత ఇచ్చినాడు అనేది మనం గ్రహించాలి.
గ్రహించాలి. దావీదుకి బలము, దావీదుకి శక్తి, దావీదుకి ఏమండి అంత గొప్ప సహాయము ఎవరు అని అన్నప్పుడు ఏమండి దేవుడే అతని పక్షాన ఉన్నాడనేది ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి 17వ వచనంలో చదివితే ఏమని చదువుతున్నా, బలవంతుడగు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన వారి వశము నుండి చూడండి ఎలా రాశాడంటే బలవంతులనే వాళ్ళు ఏమండి పగవారు నన్ను ద్వేషించారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి యొక్క ఏమండి వశము నుండి ఆయన నన్ను విడిపించను అని అన్నాడు. అంటే ఇప్పుడు అవతలలో ఎంత బలవంతులు, గొల్యాతు ఎంత తక్కువడా, గొల్యాతు మామూలుడు అనుకుంటున్నారా? ఏమంటే గొల్యాతు అంటే అక్కడ ఉన్న ఫిలిస్తీన్లు అందరిలో అతను మించినోడు లేడని రాశారండి. అంత బలమైన వ్యక్తి ఏమంటే అతనిని సర్వనాశనం చేయడానికి దావీదుకి దేవుడు ఎలా సహాయం చేశాడంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు మీద ఆయన దావీదుకి సహాయం చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అని అన్నప్పుడు ఒకటి దూతల గురించి చూచాం, రెండవది నేనేమన్నా నక్షత్ర మండలి ఉంది కదా అక్కడ జ్యోతులు ఉన్నాయి, ఆకాశంలో పెద్ద పెద్ద జ్యోతులు ఉన్నాయి. ఏమంటే మనకి ఎన్నో రకరకాలు ఇవి అక్కడ చదువుతాం, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, ఇంకా ఎన్నో ఏమండి ఆ నక్షత్రాల యొక్క పేర్లు నేను మీతో చెప్పాను. ఇన్ని ఉన్నా వాటన్నిటిగా ఆయన సైన్యాధిపతిగా ఎలా ఉన్నాడో అట్లానే ఇప్పుడు భూమి మీద పక్షులు ఉన్నాయండి, అంటే రెక్కలు కలిగిన పక్షులు ఉన్నాయి. ఈ రెక్కలు కలిగిన పక్షులన్నిటికీ కూడా ఆయనే సైన్యాధిపతి, వాటిలో రకరకాల ప్రత్యేకతలు కలిగి చేశాడు, అందులో విచిత్రమైనటువంటి వాటిని కలిగి చేశాడు, విచిత్రమైన రంగులు కలిగి చేశాడు, విచిత్రమైన ఏమండే వాటన్నిటికీ కూడా ఆయా కాలం. సంకుపుట్టు ఉందనుకోండి దాని కాలం దానికి తెలుసు అని అంటాడు. పక్షిరాజు ఉందనుకోండి అమ్మో చాలా పైకి ఎగిరిపోగలిగినదిగా ఉంటుంది, అక్కడి నుంచి ఎర్రని ఈజీగా పట్టేసుకుంటుంది అంట, డ్యాగను చూసారా అని అంటాడు. అంటే రెక్కలు కలిగిన ప్రతి దానికి ఆయన ఎవరు అని అంటే సైన్యాలకు అధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. నేను ఇంకొక విషయాన్ని నాలుగవది ఏంటంటే ఆయన ఎవరబ్బా అని అన్నప్పుడు ఎగిరే పక్షులన్నిటికీ కూడా ఆయనే. అందుకోసమే బైబిల్లో మనం ఇలాంటి ఎక్కడ చదువుతాం, ఏమంటే ఇప్పుడు ఓడ లోపలికి వచ్చినాయి, ఎవరి అనుమతిని బట్టి వచ్చినాయి సార్? అది కాండ మనం అక్కడ మనం చదువుతాం, 6వ అధ్యాయంలో చదువుతాం, 7వ అధ్యాయంలో చదువుతాం. ఏమండి మనం చదివే వచనాల్లో ఈ వాక్య భాగాల్లో మనం చదివితే అక్కడ ఉన్న ఆ పరిస్థితులను గమనిస్తే గనక సార్ ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే అక్కడ వాడ లోపలికి పక్షులన్నీ రావడానికి ఎవరు అనుమతిని బట్టి వచ్చినాయి అంటే ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన పక్షులన్నిటికీ, ఎగిరే పక్షులన్నిటికీ ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. మళ్ళీ నేనేమి చెప్పాలి, అందులో మనం బైబిల్ వాక్యాల్లో చదివితే ఆ పక్షుల యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి అని చేత దేవుడు ఈ వాక్యాలను మన వినికిడులు దీపించనుగాక. రెండవది ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి మనకు తెలియదు. ఈ జంతువులన్నిటికీ కూడా ఆయనే సైన్యాధిపతి. ఏమంటే వాటికి మీరు రకరకాల భోజనాలు పెట్టాలిగా, ఏమంటే రకరకాల భోజనాలు, ఎగిరే పక్షిని తీసుకెళ్ళి ఏలియాకి అన్నం పెట్టమంటే పట్టుకెళ్ళినాయి అయ్యి. చూడండి సార్ మనం ఆలోచన చేస్తే ఎంత అలాగా అది కాకి పట్టుకొని వెళ్ళింది, ఎగిరే పక్షి ఆ కాకి ఆహారం పట్టుకొని వెళ్ళింది. ఎలా పట్టుకెళ్ళింది? పట్టుకెళ్ళింది. మీరు ఆలోచన చేయండి. అలాగే నేనేమంటానంటే ఇప్పుడు ఏమంటే దేవుని బిడ్డలు వేరుగా ఎక్కడో బిలాము వేరుగా కనిపిస్తే గాడిద అక్కడ అతనితో మాట్లాడింది అంటే ఏమంటారు, అక్కడ జంతువులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి సార్, అందుచేత జంతువులన్నిటి విషయంలో కూడా ఆయనే సైన్యాధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నిటికన్నా ఎక్కువగా ఏంటంటే మనుషులందరికీ ఆయన సైన్యాధిపతి. ఇప్పుడు భూమి మీద మనం ఎన్ని రకాలు ఉన్నాం, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని దీవులు ఉన్నాయి, ఏమండి నేను అంటాను ఇప్పుడు ఏమంటే పంచభూతాలు ఉన్నాయి వాటికి ఎవరు, ఆయనే సైన్యాధిపతి. పంచభూతాలు ఏమండి నీళ్ళకి, గాలికి, ఏమండి ఇవన్నీ ఇంకా ఆలోచన చేస్తే. అందుచేత ఇంత గొప్ప దేవుడు ఏమంటే ఆయన సైన్యాధిపతిగా ఉండి దేవుడు తన బిడ్డలకు పక్షాన కార్యము చేయడం మాత్రం నేను మామూలుగా ఆలోచన చేస్తే అంతు పట్టడం లేదు. అన్న ప్రార్థన చేస్తే ఆవిడ బదులిస్తాడు సైన్యాధిపతి. ఏమండి అట్లనే మన దావీదు గారు
ఏమంటే సైన్యాధిపతి అయినటువంటి యెహోవాను దర్శించడానికి వీడు ఎవడని చెప్పి ఆ గొల్యాతు మీదకి వెళ్ళిపోతే ఆ బలిష్ఠుడైనటువంటి ఏది ఆ గొల్యాతుని అతలాకుతలం చేయడానికి ఏమంటే సర్వనాశనం చేయడానికి దావీదుకి దేవుడు సైన్యాధిపతి అయిన దేవుడు బలం ఇవ్వడం ఆశ్చర్యంగా చూస్తాం. 1 Samuel 17:45 మనం చదువుతాం. 50వ వచనంలో మరీ ఎక్కువగా ఏంటంటే గొల్యాతు దావీదు కంటే బలార్జుడని రాశారు. అందుచేత నేను అంటాను దేవాది దేవుడు బలమైనటువంటి వాడిగా ఉన్నాడు అనే సంగతిని మనము చూడాలి బైబిల్ వాక్యాల్లో. అమ్మ 80వ కీర్తన ఒకసారి చూడండి అమ్మా. 80వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? సైన్యములకు అధిపతి యగు దేవా. ఆ సైన్యములకు అధిపతి యగు దేవా నుండి మమ్మల్ని రప్పించు. ఎక్కడి నుంచి అండి? ఏమంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన నీకు ఎలాగా ఏమండి సబియోత్ అని అంటే అర్థం ఏమిటంటే ఆయన నిన్న సెరలో నుండి ఎప్పుడైతే నా సభ్యోతగా సైన్యాలకు అధిపతిగా ఉన్నాడో ఇక మీదట చెరసాల లేదా బండకాలు అవి నీ మీద ఉండడానికి వీలు లేదన్నట్టుగా ఏది అందులో నుంచి వెలుపలికి వస్తావని వాక్యాల్లో మనం చదువుతున్నాం. దేవుడి వాక్యాన్ని మరెక్కువగా దీవించునుగాక ఆశీర్వదించునుగాక. అమ్మా మళ్ళీ ఒకసారి అదే వచనాన్ని చదవండి. 80వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతి చెప్పాలండి, అందరూ చెప్పాలి, ప్రభువా చెరలో నుండి నన్ను రప్పించేవాడు నువ్వే, సైన్యాలకు అధిపతి యెహోవా. ఏది సబియోత్ అని అనగానే ఆ పేరు నేను చెబుతున్నానంటే నా బంతకాలు ఊడాలి, నాకున్న కట్లు దిగిపోవాలి, నాకున్న బలహీనతలు పోవాలి, నా మీద ఉన్న శాపములు పోవాలని ఆ విధంగా వాక్యాన్ని పట్టుకొని గట్టిగా నిలబడేవాడిగా నువ్వు నిలబడాలి. దేవుడి వాక్యాన్ని నీ వెనుకడిలో నా వెనుకడిలో ఆశీర్వాదకరంగా చేయునుగాక. అందులోనే మీరు 19వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి అమ్మా. యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించు, చెరలో నుండి మమ్మల్ని రప్పింపు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయండి అయ్యా. దేవునికి స్తోత్రం. సార్ చెర నుండి బయటకు రావడానికి కారణం సైన్యములకు అధిపతి యెహోవా వలన. నీకు ఏ బంధకాలు ఉన్నాయో ఒకసారి సబియోత్ అనే ఆ పేరు దగ్గరికి వచ్చి అయ్యా సైన్యాలకు అధిపతి యెహోవా నాకున్నటువంటి బంధకాల నుంచి నాకున్న ఈ అలవాట్ల నుంచి నాకున్న ఈ బలహీనతల నుంచి నాకున్న ఈ వ్యసనాల నుండి నాకున్నటువంటి రోగాల నుండి అయ్యా విడిపించువాడు నువ్వు అని ప్రభువుతో మాట్లాడేవాడిగా నువ్వు కావాలి. ప్రభు నీకు తోడై ఉండునుగాక, ప్రభు నిన్ను విడిపించునుగాక, ప్రభు నీకు రక్షణ కలుగు చేయునుగాక. సైన్యములకు అధిపతి యెహోవా అంటే అన్న ప్రార్థన ఆలకించి ఆమె జీవితంలో మేలు చేయగలిగితే ఏమంటే దావీదు గారి యొక్క రోషానికి అంటే నా దేవుని తరపున ఎలా ఉండాలని ఎప్పుడైతే నిలబడ్డాడో ఏమంటే బలిష్ఠుల చేతిలో నుంచి తప్పించగలిగిన బలము దావీదుకి ఇచ్చి దేవుడు గొప్ప కార్యం చేశాడనేది మనం వాక్యాల్లో చదువుతున్నామే. దేవుడి వాక్యాన్ని బహుగా దీవించునుగాక. ఇంకొక వచనాన్ని మనం చదువుదామా. ఏమండి 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయం 12వ వచనం. అతని సేవకులలో ఒకడు రాజవైన నా ఏలినవాడ ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త యగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజును అంటే ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన సైన్యుడికి అధిపతి యెహోవా తరపున సేవ చేస్తా ఉన్నాడు. ఏమండి దేవుని బిడలకి దేవుని యొక్క రాజ్యానికి దేవుని ప్రజలకు ఆటంకాలు ఎక్కడ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఏమండి చాలా వివరణగా జరుగుతున్నటువంటి ఆ యొక్క సమయానికి ఆయన అందించేస్తా ఉండేవాడు. అప్పుడు అవతల రాజు అనుకున్నాడు ఎలాగైతే ఏదో జరుగుతుంది, ఎవరు చెప్తున్నాడు మన విషయాలన్నీ, వాళ్ళు మనం ఎలా ప్లాన్ వేస్తే ప్లాన్ కట్టుబడుతున్నారు, వాళ్ళు ఏం జరుగుతుంది ఎవరు చెప్తున్నారు అని అన్నప్పుడు అక్కడ వెంటనే తెలిసింది అయ్యో అయ్యో ఇది ఎవరి వాళ్ళు కాదు, ఏదో పలానా ఆయన ఉన్నాడు, అతను దేవుని మనిషి, సైన్యములకు అధిపతి యెహోవా పేరట సేవ చేస్తాడు, అతనికి అన్ని విషయాలు తెలిసిపోతే మీరు అంతఃపురంలో మాట్లాడితే కూడా ఆయన దర్జాగా అన్ని విని అన్నింటినీ చక్కగా రాజుగారికి చెప్పేస్తాడు, అంచేత ఆయన ఉన్నంత వరకు మనకి చాలా ఇబ్బంది అన్నట్టుగానే మాట్లాడుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లేదు రాజుగారి సంగతి వదిలేద్దాం, ముందు ఇతను పట్టుకుందామని చెప్పి ఇతను పట్టుకోవడానికి వెళ్ళి ఏమంటే ఎంతో మందితో ఏమంటే యుద్ధానికి లేకపోతే అతను మొత్తం ఖాళీ చేయాలి అన్నట్టుగా వెళ్ళిపోయినట్టుగా బైబిల్ వాక్యాల్లో చదువుతాం. అక్కడ బైబిల్ వాక్యాల్లో మీరు చదివితే అమ్మ 14వ వచనం
ఒకసారి చదవండి. కాబట్టి కాబట్టి రాజు అచ్చటికి రాజు అచ్చటికి గుర్రములను రథములను గుర్రములను రథములను గొప్ప సైన్యమును గొప్ప సైన్యమును పంపెను. రాత్రి వేళ వచ్చి వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా చూడండి సార్ ఇక్కడ ఎలా ఉందంటే దైవజనుడైన అతనే పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును ఏమండి పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అతడు ఏమంటే అంతటా అతని ఏమండి పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేస్తామండి అనగా అతడు భయపడవద్దు భయపడవద్దు పక్షమున మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులు. చూడండి సార్ ఎప్పుడు ఈ విషయం సైన్యములకు అధిపతి యెహోవా అంటే అర్థం ఏంటంటే మన పక్షాన ఉన్నంత బలం అవతల వాళ్ళకి ఉండదు. ఎన్నో మంది వచ్చారు ఎంతో మంది వచ్చారు గుర్రాలు వచ్చినాయి. ఎలీషా గారు చెప్తున్నాడు ఇప్పుడు ఈ మాట ఎలీషా గారు చెప్తున్నాడు ఏమని ఏ భయపడతాయ్యా దేవుడే మన పక్షాన అలాగంటే కూడా ఎన్నో రెట్లు ఎన్నో రకాలుగా ఆయన పేరు ఏం పేరు ఏమనుకుంటున్నా సైన్యములకు అధిపత్యకు యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యాన్ని బహుగా దేవుడు మన విషయంలో దీవించునుగాక దీవించునుగాక. అమ్మ అందులో 17వ వచనాన్ని ఒకసారి చూస్తారమ్మ. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివారి కన్నులు తెరవచేసిన యెహోవా పనివారి కన్నులు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము పర్వతాలు అగ్ని గుర్రాలు రథముల చేత రథముల చేత ఉండి ఉండుట చూచాను. అబ్బా ఇప్పుడు చూడండి ఏ సైన్యం గొప్పది. ఇప్పుడు ఏమంటే వాడేమో అంత మందితో వచ్చేసాడా ఏది ఎలీషా గారిని పట్టుకుపోదామని ఏది తెల్లారతీయుల్ని చంపేద్దామని. కానీ దేవుని సైన్యం చూడండి సార్ ఇది బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదండి. దేవుడు తన బిడ్డల్ని యుద్ధ దినం ముందు వచ్చేటప్పుడు తన బిడ్డల్ని కాపాడే సైన్యాధిపతి. ఆయనకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అంచేత మనం అంచనా వేసినట్టుగా కాదండి. మనం ఏదో కొంతవరకు ఊహిస్తాం గానే కొంతవరకు తలుస్తాం గానే కొంతవరకు ధ్యానం చేస్తాం గానే అక్కడికి ఆయన అంతే అని అంటానికి వీలే లేదు. ఇప్పుడు వాక్యం చెప్పే నాకే అంతా తెలుసని నేను చెప్పలేను. ఎంతకన్నా బలంగా దేవుడి తరపున సైన్యుడికి అధిపతికి యెహోవా ఆయన మనలను కట్ల నుంచి బంధకముల నుంచి తెంచి బయటకు తేగలడని చెప్పే వాళ్ళు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అంచేత ఇక్కడ చూస్తే ఏమంటే రాజుగారిని వదిలేశారు. ఇప్పుడు ఎవరినైనా దేవుని సేవకుని పట్టుకోవడానికి వచ్చారు. కానీ దేవుని సేవకుడి దగ్గరికి ఏమంటే అవతల ఎంత సైన్యం వస్తే దానికి మించిన పరలోకం నుండి ఒక సైన్యం వచ్చింది. ఆ సైన్యం పేరేంటి ఏమంటే సైన్యములకు అధిపతికు యెహోవా సైన్యం. దాంట్లో చూస్తే ఏంటి అగ్ని రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి. ఏమండి ఇంకా మామూలు విషయాలు కాదు సార్. ఇంత ప్రత్యేకత ఉండేటప్పటికి చివరికి వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. ఒక్కరు ముందుకు వచ్చి ఒట్టు ఏమంటే వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేక చివరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చదువుతాం. అంటే సైన్యములకు అధిపతికి సమయం వచ్చేటప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు నీకు సాయం చేయలేరు అని అనుకుంటా. కానీ ఆయన కుణుకుడు నిద్రపోడు. నీ విషయంలో ఆయన సహాయం చేయు. సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం. ఏమంటే ఇందులో నుంచి ఇంకొక వచనాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటే పంచభూతాలన్నిటికీ ఆయన సైన్యాధిపతి. ఏమంటే మనుషులందరికీ ఆయన సైన్యాధిపతి. నేనంటున్నాను వృక్షజాతికి సైన్యాధిపతి. ఏమంటే జంతువులకి సైన్యాధిపతి. నేనంటున్న ఎగిరే పక్షులకి సైన్యాధిపతి. పరలోకంలోని ఎంతమంది ఉన్నారో ఆ దూతలందరికీ ఆయన సైన్యాధిపతి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాడని సంగతి తెలుసుకొని ప్రభువుని మనం ఎక్కువగా ఆయనకు మహిమ చెల్లించేవాడిగా కావాలి. బైబుల్ వాక్యాల్లో ఏమండి ఈ ఒక్క వచనాన్ని మనం ఆలోచన చేసి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఏమండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం ఏమండి 4వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఈ మందిరము పాడై ఉండగా నీ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు నివసించడానికి ఇది సమయమా? ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా అండి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేయండి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని కొంచెం మనం ఆలోచన చేయాలి. సైన్యములకు అధిపతి యెహోవా అని అన్నప్పుడు నీ విషయంలో కాస్త ఆయన పట్ల వైరాగ్యం ఏమంటే ఆయనకు మహిమ తెచ్చేవాడిగా ఆయనకి ఏమంటే కీర్తి తెచ్చేవాడిగా ఆయన నీ విషయంలో పూజనీయుడిగా ఆయన పట్ల నీకంటూ ఒక భయభక్తులు అంటూ ఇట్లాంటివి మనకి కావాలి. ఏమంటే
మందరం విషయంలో మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది అలాగుంటే ఉండుగాక. మేము మాత్రం ఏది చాలా చక్కగా బతకాలి, మా ఇల్లు మా వాతావరణం ఏది ప్రతీది కూడా మూల మూల కూడా మేము ఎంతో సుకుమారంగా ఉండాలి అని అంటే అన్నిటికన్నా దీవెనకరంగా ఉండవలసింది ఏమంటే సైన్యములకు అధిపతికి యెహోవా నివసించు చోటు. మందరి విషయంలో నీ విషయంలో దేవుడు ప్రతీది రెండు గమనిస్తా ఉన్నాడని మనం గమనించాలి. ఏమంటే బైబిల్ వాక్యాల్లో మనం ఇలాంటి ఆలోచన చేయకపోతే ఏమంటే చాలా మంది ఏంటంటే మందిరం ఎలాగున్నా పర్వాలేదు మేము బాగుంటే చాలు, ఏది మా మమ్మల్ని బట్టి. అంటే మీకు అర్థమవుతుందో లేదో, చాలా మంది ఆయా ఇళ్లలో వాళ్ళు వాడుకొని వదిలేసినాయి. పాస్టర్ గారికి ఏమైనా ఇద్దామా, పనికి రాకపోతే మందిరం దగ్గర ఏమైనా తీసుకొచ్చి పెడదామా, ఇట్లాంటి పని రాకూడదు. హన్న ఏం చేసిందో తెలుసా? హన్న ఏం చేసిందంటే ఆమెకి దేవుణ్ణి అడగడం నిజమే, దేవా నాకు ఒక బిడ్డనివ్వండి సైన్యములకు అధిపతికి యెహోవా అంటే ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏటాటా దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళాలి కదా. అప్పుడు ఆ లాయర్ గారు అడుగుతారు, ఎల్కానా గారు, ఏమ్మా మందిరానికి వెళ్ళాలి కదా, మరి రోజులు వచ్చినాయి అంటే నేను రానండి, ఇప్పుడు నేను రాను, నా బిడ్డ పాలు విడిచిన తర్వాత అప్పుడు ఈ బిడ్డను మళ్ళీ నేను ఒకసారి అక్కడ తీసుకొచ్చానంటే ఆ పిల్లోడు మళ్ళీ మన ఇంటికి రాడండి, అంతలాగా నిర్ణయం తీసుకున్నాను నేను, నా బిడ్డ దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని కొరకు వాడబడాలి. ఎప్పుడైనా సరే దేవునికి ఇవ్వడంలో ఏమండే భయము భక్తి అనేది ఒకటి ఉండాలండి. ఏది పడితే అది ఇచ్చేస్తే దేవుడికి ఏమండే గొప్పయండి, ఆలోచన చేయండి. ఏమో కొంతమంది ఏమనుకుంటారు అంటే దేవునికి ఏది ఇచ్చినా అది ఎవరు చూసి వచ్చారట అని చెప్పి వేరే పేపర్లు కూడా వేస్తూ ఉంటారు. ఏమంటే కొంతమంది ఏమో పనికిరాని చేస్తూ ఉంటారు. కానుకలే కానీ ఇంకోటే కానీ ఆలోచన చేయండి, దేవునికి ఇవ్వాలి అనేటప్పుడు మాత్రం ఏమంటే శుద్ధ మనసు కానీ మంచి మనసు కానీ లేకపోతే ఎలా సార్? ఏమంటే కయ్యను తీసుకొచ్చాడు దేవుడు, నన్ను అంగీకరించాడా, హేమాలు తీసుకొచ్చింది అంగీకరించడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే సైన్యములకు అధిపతి యెహోవా తన యందు భయభక్తులు గలవారి యందు ఎప్పుడు కూడా గమనిస్తాడు. ఎందుకంటే మలాఖీ గ్రంథంలో 1:14 వచనం ఒకసారి చదవండి అమ్మా, ఇందాక నేను ఆల్రెడీ వచనం చెప్పాను. 1:14 వచనం ఒకసారి చూడండి. దేవుడికి నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామం భయంకరమైనది, భయంకరమైనదని ఎంచబడుచున్నది, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. చూడండి అక్కడ మీరు బాగా గమనించాల్సింది ఎంత గొప్పవాడు అంటే, మరి నేను ఎలాంటి గొప్ప దేవుడిని, నేను అన్ని చోట్ల మహిమకరంగా ఉండేవాడిని, అలాంటి స్థాయిలో ఉన్నాను, మీరు ఏం తీసుకొస్తారు ఏమెత్తున్నారు చూడండి అంటాడు. అంచేత నేననేది ఏంటంటే అన్నిటికన్నా ముందు దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే నీ హృదయం. హృదయం సరిగ్గా ఇవ్వలేనోడు దేవునికి ఏది మంచిగా చేయలేడు. అందుకే చూసారా ఏమండి వాళ్ళ ఇల్లులు బాగుంటున్నాయి, వాళ్ళ పిల్లలు బాగుంటున్నారు, అంతా దేవుడు అలా కూడా చేస్తాడు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఈ చరిత్రలో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉండగా నేను దేవునికి ఏం చేయగలిగాను? ఇలా నేను చెప్తున్నా, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నానో, దేవుని విషయంలో ఎలా ఉంటున్నానో, నాకు ఒక భయం, నాకు ఒక ప్రత్యేకత పెట్టాడు కనుక అదే రకంగా దేవుడు నీ మీద కూడా సైన్యములకు అధిపతికి యెహోవా అంటే ఓ భయము, ఓ భక్తి, ఓ ప్రత్యేకత మీకు నాకు ఉండాలి అని అంటాడు. కాకపోతే వాళ్ళు దేవుడిని మర్చిపోయి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, ఓ కలర్ కలర్ మ్యాచింగ్లు చేయడం, చక్కగా డిజైన్లు వేయడం అన్నీ బాగున్నాయి తప్పని అంటలేదు, కానీ దీనికన్నా మందిరం బాగుండాలని నీ మనసులో ఉండునుగాక. మందిరం కొరకు నువ్వు చేతులు చాపు, మందిరం కొరకు నీ మనసు పెట్టు, మందిరం కొరకు నీ హృదయం అటువైపు తిప్పు. దేవా మందిరం కొరకు నేను ఏదైనా కష్టపడేటట్టుగా నన్ను తయారు చేయండి అని అడగ. బైబిల్ వాక్యాల్లో ఏమండి ఇదే హగ్గయి 1:10 ఒకసారి చదువుతారమ్మా, 10వ వచనాన్ని చూద్దాం. అంటే అన్ని సార్లు ఈ వచనాలు మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి మిమ్మల్ని బట్టి, ఆకాశపు మంచు కురవక ఉన్నది, ఆకాశపు మంచు కురవడం లేదు, భూమి పండక ఉన్నది. ఎందుకు ఎందుకు ఉంటుందంటారు? సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఏమో అనుకుంటారు, ఏమో అనుకుంటారు. మీరు చూడండి అమ్మా 2:4 ఒకసారి చదవండి. 2 యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువా, యెహోషువా ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకో, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, అని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి, ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్. 7వ వచనంలో కూడా చదువుతా, 8వ వచనంలో చదువుతా, 9వ వచనంలో చదువుతా. ఏమండి ఈ వచనాలన్నీ కూడా మనం చదువుతుంటే 11వ వచనంలో చదువుతా, అప్పుడు ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు
అధిపతి యెహోవా అని చెబుతా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సింది, గొప్ప దేవుడు సైన్యాలకు అధిపతి, ఏమంటే భూమి మీద ఉన్న వాటన్నిటిని ఆయనే కలిగి చేశాడు, ఏమంటే నిన్ను కూడా ఆయనే కలిగి చేశాడు. నువ్వు ఈ రోజు చక్కగా చూడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, చక్కగా నవ్వగలుగుతున్నావు. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యం ఇవన్నింటిని బట్టి చూస్తే దీని వెనక సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ దేవాది దేవుడు మనలను కాపాడును గాక. నేనంటాను ఆయన ఎంత గొప్పవాడు అంటే సకల జీవరాశులకు ఆయన సైన్యాధిపతి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే జీవానికి మూలం, జీవం అనేది తన నుంచే పుట్టుకొచ్చింది. ఏమంటే ఆయనలో జీవం ఉంటే అది మనుషులకు వెలుగని కూడా చెప్పాడు. నేనేమంటానంటే ఆ జీవములో మనం బాగా వృద్ధిలోకి రావాలని బైబిల్ వాక్యాల్లో యోహాన్ సువార్త 10:10 ఏమంటే మీరు సమృద్ధి అయినటువంటి జీవంలోకి రావాలని ఆయన కోరాడు. సమృద్ధికరమైన జీవం మనలో ఉన్నప్పుడు మరణమును దాటి జీవంలోనికి వెళతాం. ఏమంటే ఒకరోజు ఏమంటే సైన్యాధిపతి అయినటువంటి దేవుడిని మనం చేరుకోవడానికి, తన దగ్గరికి వెళ్ళడానికి ఏమంటే ఈ వాక్యాల్లో అనేక రకాలుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ వాక్యాన్ని సవియోత్ అని అనగానే సైన్యములకు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన నీకు నాకు తోడయ్యండి. ఇంత చిన్న దీనులమైన మన ప్రార్థనకు బదులిచ్చి ఇంత చిన్న పిల్లోడైనా పెద్ద కార్యాలు చేసేవాడిగా చేయడం కాకుండా నేను భలే చెప్తాను. ఎలాగంటే ఏమంటే ఒకవేళ ప్రాణం మీదకే ప్రమాదం వచ్చేసినా దేవుడు పరలోకం నుంచి తన సైన్యాన్ని పంపించి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు సార్, ఎంత కార్యాలు చేసే దేవునికి నిండా కృతజ్ఞత కలిగిన బిడ్డగా ఉంటావని దేవుని పేరు మీద నీకు వందనాలు. ఏమంటే దేవునికి మహిమ కలుగుని కాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువ, నిరంతరము నీకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సబ్యోత్ అనే ఆ పదము యొక్క భావాన్ని నీవు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అని మేము చదువుతూ వచ్చాం. ఏమండి మరి బైబిల్ వాక్యాల్లో నువ్వు అంత గొప్పవాడువు గనుక నీ దాసుడు యెహోషువా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఏమండి యుద్ధంలో ఏమండి ప్రత్యేకత కావాలని సూర్యుని అలాగా కాసేపు అలాగా ఆపేసినట్టుగా బైబిల్లో చదువుతాం. అంటే నేను అంటాను భూమి ముందుకు కదలలేదు, చీకటికి వెళ్ళలేదు, యుద్ధం జరిగిపోవాలి, జయం రావాలి. అంటే సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా అంటే మా జీవితంలో జయం ఇచ్చేవాడు, మా ప్రార్థనలకు బదులిచ్చేవాడు, మా విరోధులను అణిచివేయవాడు, మా బంధకములను చెంచివేయవాడై ఉన్నాడు గనుక ఈ వాక్య ముమ్మారు మా జీవితానికి దీవెనకరంగా ఉంచమని, మాకంటూ ఉన్నటువంటి బంధకాలు, మాకంటూ ఉన్న కష్టాలు వీటిల్లో నుంచి వెలుపలకు తేగలిగిన బలిష్ఠుడా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు దివ్యమైన నామంలో మీకు నాయన స్తుతులు చెల్లిస్తూ యేసు నామములా వినయపూర్వకంగా అడుగుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఏమండి వాక్యం మీకు నచ్చితే ఇతరులకు కూడా మీరు తెలియజేసి ఇతరులను ఏమండి దేవునిలో నడిపించే వారిగా మీరు కావాలని ప్రభువును బట్టి మీకు మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.